ఇప్పుడు నేను రాశాను ఒక పదాన్ని బంధమూర్చి అని కదా అది పద్యంలో ఉంటుంది మనకి నవ్వారల బంధమూర్చి గొనిదేరన్ బంచే సోందేవుని అని ఉంటుంది ఇక్కడ అవ్వారల ఏం రాశాను పదం అవ్వారల దీన్ని ఎలా విడిస్తాం చూడండి ఆ ప్లస్ అవ్వారల అసలు ఎలా ఎంత మార్పు వచ్చిందో చూడండి ఇది రెండు పదాలు ఆ ప్లస్ వారల ఎలా రాసిన పదాన్ని మనం ఇది హ్రస్వ ఆకారం దీని ఎలా రాసిన దీర్ఘాక్షగా రాసాం ఆ ఎలా రాసాం దీర్ఘాక్షగా దీని ఎలా రాసిన సంయుక్తం కలిసి ఉంది ఇక్కడ సంయుక్తాక్షరం అంటలేదు నేను సంయుక్తం అంటే కలిసి ఉంది వా కింద వాతో కలిసి ఉంది దీని ఎలా రాసాం అక్కడ అసంయుక్తంగా రాసాం అసంయుక్తంగా రాయడం అంటే వా కింద వా ఏం చేసాం తీసేసి ఓకేనా అర్థమైందమ్మా ఈ పదాన్ని విసంధి రూపం మనం ఆ పదాన్ని విడదీసినప్పుడు ఏం మార్పు జరిగిందో కనిపిస్తుందా కనిపించిందా రైట్ ఇంకో పదం రాద్దాం ఇచ్చోట ఈ ప్లస్ చోట అలాగే రాయాలి అలాగే రాసాం దీన్ని కూడా దీన్ని ఎలా రాసాం దీన్ని కూడా అలాగే రాసాం కదా సంయుక్తాన్ని అసంయుక్తంగా రాసాం హ్రస్వీకారాన్ని దీర్ఘంగా రాసాం నెక్స్ట్ ఎవ్విధం చెప్పండి ఏ ప్లస్ ఏ ప్లస్ సేమ్ అలాగే రాసాం అది కూడా హ్రస్వ ఏని ఎలా రాసాం దీర్ఘంగా రాసాం సంయుక్తంగా ఉన్నదాన్ని అసంయుక్తంగా రాసాం ఇలాంటి మూడు సందర్భాల్లో త్రిక సంధి వస్తుంది ఇలాంటి మూడు సందర్భాల్లో ఏ సంధి వస్తుందమ్మా త్రిక సంధి గుర్తు బండ గుర్తుగా మీరు గుర్తుంచుకుంటారని చెప్తున్నా ఏ మూడు సందర్భాల్లో ఆ ఈ ఏ ఈ మూడింటిని త్రికములు అని అంటాం ఏమంటాం త్రికములు ఆ ఈ ఏలు త్రికములు అనబడును ఓకేనా త్రికము మీది అసంయుక్త హలునకు త్రికము త్రికము అంటే ఏమన్నా నేను ఈ మూడింటిని త్రికం అన్నాను కదా త్రికము మీది అసంయుక్త హలునకు అంటే ఇది అర్థం మళ్ళీ చెప్తాను అర్థం కాల త్రికము మీది అంటే ఈ సందర్భంలో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో అవతల ఉన్నటువంటి పదం ఎలా ఉంది అసంయుక్తంగా ఉంటే అంటే నేను ఇలా ఉన్నాను విధం ఇలా ఉన్నాను నేను ఇక్కడ దీర్ఘాక్షరం ఉన్నప్పుడు నేను ఎలా మారుతానంటే వీకింద వావృత్తిగా మారుతాను నేను మరి నువ్వెలా మారుతావంటే నేను హ్రస్వ ఎక ఏలాగా మారుతాను అది అక్కడ మారుతాడు ఓకేనా అంటే ఇలా ఏర్పడినప్పుడు ఇలా విసంధి రూపం ఏర్పడినప్పుడు అసమిత హల్లల్లా ఎలా మారుతుంది ద్విత్వంగా మారుతుందంట ఇలా ద్విత్వంగా మారితే నేను దీర్ఘాక్షరాల హ్రస్వంగా మారుతుంది ఓకేనా ఆయి ఏడు త్రికములు అనబడును త్రికం మీద అసంయుక్త హల్లకు ద్విత్వము బహుళముగా అనవు విరుక్తమైన హల్లు పరంబగినప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘము హ్రస్వం బగు ఆచ్ఛికం అంటే అచ్చు ఏ అచ్చు ఉంది ఇక్కడ దీర్ఘాచ్చు ఆచ్ఛికము అంటే అచ్చం ఓకేనా ఈ దీర్ఘాచ్చల్ల ఈ రెండింటిని కలిపినప్పుడు ఎలా మారిపోతుంది హ్రస్వాచ్చుగా మారిపోతుంది ఇందాక మనం తెలుసుకున్నాం ఉప్పులు రెండింటిని ఒకడే దీర్ఘం ఒకడేమో హ్రస్వం ఇది హ్రస్వంగా మారింది ఇలా హ్రస్వంగా మారినప్పుడు రెండింటిని కలిపేటప్పుడు ముందు ఏమైపోతుంది అసంయుక్త హల్లు ద్విత్వంగా మారిపోతుంది ద్విత్వాంశం అంటే తెలుసు కదా ఒక హల్లు కింద అదే హల్లు కావాలి కాబట్టి వాక్ కింద వామత్ వచ్చింది అప్పుడు దీర్ఘాక్షరం ఎలా మారిపోతుందంటే కలిపినప్పుడు హ్రస్వంగా మారుతుంది అంటే దీర్ఘంగా పలికిన అచ్చు హ్రస్వంగా మారింది ఓకేనమ్మా రైట్ నేను ఒకటి బండ గుర్తు చెప్తాను ఆ చోట కానీ ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు ఆ కానీ ఏ కానీ ఈ కానీ ఇలాంటి అచ్చులు వచ్చినప్పుడు దాని పక్కనే ద్విత్వాక్షరం వస్తే ఆ పదాన్ని విడదీస్తే తప్పనిసరిగా దేశం అవుతుంది అక్కడ విడదీయండి ఇమ్మహాత్ములు ఎచ్చోట
ఓకేనా ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఏసందొద్దమ్మా ఏసందొద్దమ్మా